వెల్కమ్ టు ఈ న్యూస్. నేను రాధ, ముందుగా హెడ్లైన్స్. ఘనంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలు. కదిరిలో అఖిల పక్ష పార్టీల ర్యాలీ. రాఖీ వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు. రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కంబాల చెరువు దగ్గర చిరంజీవి బస్టాండ్ సెంటర్ వద్ద మెగాస్టార్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పడాల శ్రీను ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పంతం కొండలరావు, బొమ్మల దత్తు, ఎర్రవేణుగోపాల సాయి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొక్కలు నాటిన అనంతరం కేక్ కటింగ్ చేసి మాస్కులు, శానిటైజర్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, గౌరవం తీసుకొచ్చినటువంటి ఘనత చిరంజీవి గారిది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో చిరంజీవి అభిమానులంటే మొట్టమొదటి రోజు సినిమా టికెట్లు కొనుక్కుని ధర ఎంతైనా ఎక్కువైనప్పుడు పెట్టి సినిమా చూసేవాళ్లే కాదు, ఈ సమాజం పట్ల అత్యంత బాధ్యతతోటి వారి యొక్క ధర్మాన్ని నిర్వర్తించే విధంగా అభిమానులందరినీ కూడా మార్గదర్శకత్వం వహించినటువంటి గొప్ప మానవతావాది చిరంజీవి గారు చెప్పిన సందర్భంగా అన్యాయాన్ని ప్రశ్నించే గొంతులను నొక్కడమే ఈ ప్రభుత్వ పనితీరు అని టీడీపీ అధికార ప్రతినిధి బండారు మనోహర్ నాయుడు మండిపడ్డారు. కదిరిలో అఖిలపక్ష పార్టీలు జరిపిన ర్యాలీ, నిరసన కార్యక్రమంలో మనోహర్ నాయుడు మాట్లాడుతూ కదిరి ప్రభుత్వ ఆసుపత్రి నందు కరోనా రోగులను నిర్లక్ష్యం చేస్తున్నారని నిరసన వ్యక్తం చేసిన ప్రశ్నించినందుకు సిపిఐ కార్యవర్గ సభ్యులు వేమయ్య యాదవ్పై రౌడీ షీటర్ ఓపెన్ చేయడంపై వైసీపీ ప్రభుత్వం నిరంకుశత్వానికి నిరసనమని అన్నారు. వెంటనే రౌడీ షీట్ను వేమయ్య యాదవ్పై ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీ నందు సిపిఐ, సిపిఎం, టీడీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పాలన రాక్షసత్వంగా, నిరంకుశత్వంగా, మొండి వైఖరిగా కొనసాగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. హుజూరాబాద్ నుండి సిద్దిపేటకు వెళ్తూ మార్గ మధ్యలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆగిన మంత్రి హరీష్ రావు రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కండపేట జెడ్పీటీసీ సభ్యురాలు బూక్యా మంగ మంత్రి హరీష్ రావుకు రాఖీ కట్టి మంత్రి ఆశీర్వాదం తీసుకున్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు మంగ ఇంట్లో ఆగిన మంత్రి హరీష్ రావు కాసేపు వారి కుటుంబ సభ్యులతో గడిపి తిరిగి సిద్దిపేటకు బయలుదేరి వెళ్లారు. అన్నా ఒకసారి రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలో మహిళలకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగాలలో మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా శక్తివంతం చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్కు విజయవాడ మేయర్ ఆర్ భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎమ్మెల్యే విడదల రజని, ఏపీ వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ గాయత్రి సంతోష్ని రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
హోలగుంద మండల కేంద్రంలో కురువల ఆర్యదైవం శ్రీ బీరలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. శ్రీ సిద్ధేశ్వర స్వామి గుడి నుంచి ఈర్లకట్ట వరకు బీరప్ప స్వామి విగ్రహాన్ని డోలుల మధ్య ఊరేగింపు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీ బీరలింగేశ్వర స్వామి నూతన దేవాలయంలో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు. నూతన కళ్యాణ మండపంలో హోమ పూజకు ఆకుపూజ, బిల్వ అర్చన, గంగి పూజ, వేద పండితులతో పూజ నిర్వహించారు. అలాగే నూతన దేవాలయంను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అనంతరం కురువ పెద్దలు మాట్లాడుతూ, మన కురువల దైవం కురువల అందరి సహకారంతో కొత్త దేవాలయం నూతన కళ్యాణ మండపం కట్టించి నూతన విగ్రహాలు ప్రతిష్టాపన చేశామన్నారు. హోలగుంద మండల కేంద్రంలో ఈరోజు మెగాస్టార్ చిరంజీవి 66వ జన్మదిన వేడుకల సందర్భంగా చిరంజీవి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ మండల సీనియర్ నాయకులు ఫజల్ రహమాన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని గర్భవతులకు, బాలింతలకు, స్థానిక సాయిబన్న దాదా దర్గాలో మహిళా భక్తులకు, ముసలివారికి పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమాన సంఘం నాయకులు ఎం రవికాంత్, హెచ్ విరూపాక్షి, నాగరాజ్, సింధు వాలం, కృష్ణయ్య, మహబూబ్ పాషా, దుర్గాప్రసాద్, పంప, జాంటి వీరేష్, సాయిబేష్, మహేష్ గౌడ్, పవన్ ఫ్యాన్స్ నాయకులు జనసేన నాగరాజ్, ముదస్సర్, మంచు, అమరేష్, రంగన్న, ఉలిగేష్, మంగన్న మరియు చిరంజీవి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. గిడ్డా గిడ్డా స్థల్ మెగాస్టార్ చిరంజీవి 66వ జన్మదినం పురస్కరించుకుని స్థానిక తెలంగాణ చౌక్ వద్ద తెలంగాణ రాష్ట్ర చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు మిడిదొడ్డి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి చిరంజీవి పిలుపు మేరకు మొక్కలు పంచి నాటడం జరిగింది. అనంతరం మిడిదొడ్డి నవీన్ కుమార్ మాట్లాడుతూ, రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాలతో పాటు కరోనా నేపథ్యంలో చిరంజీవి చేపట్టిన ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడడం జరిగిందన్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, ప్రజలకు సందేశాత్మక మెసేజ్ లాంటి చిత్రాలు నిర్మించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫ్యాన్స్ ఆదిమల్లేశం పటేల్, జిల్లా ప్రధాన కార్యదర్శి అద్దంకి మహేందర్, చిరంజీవి యువత పట్టణ అధ్యక్షులు దొంగలి శ్రీధర్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు తమ్మినేని అంజీ యాదవ్, సాయి ధర్మతేజ్, రాష్ట్ర అధ్యక్షులు కాసరాజు, జిల్లా అధ్యక్షులు మావిడి శివ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి శ్రీనివాస్, అభిమానులు చొక్కా రవిచంద్ర, హడ్నీ శ్రీనాథ్, కాసిరెడ్డి చైతన్యరెడ్డి, సిద్ధు, చందు, రంజిత్ స్వామి మరియు 100 మంది అభిమానులు పాల్గొన్నారు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి 66వ జన్మదినోత్సవం గురించుకుని, ఈరోజు ప్రతి సంవత్సరం ఇప్పటిలాగే ఇదే చౌరస్థానం 65గా చేసుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా ఈసారి కూడా గీతభవన్ చిరోత్సవాలో అతి భారీ ఎత్తున భారీ కేక్ కట్ చేసి, మా గత 20-25 ఏళ్ళకెళ్ళి మాతో పాటు అనుబంధంగా ఉన్న మా పాత ఫ్యాన్స్ వాళ్ళు మరియు కొత్త వాళ్ళు అందరం కలిసి రోజు బ్రహ్మాండంగా మాజీ మంత్రి మాజీ ఈటెల రాజేందర్ కు మద్దతుకు ఆల్ ఇండియా డాక్టర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ ఈ కార్యక్రమంలో ఐఎంఏ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ పి విజయ చంద్ర రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస్, రాష్ట్ర యాక్షన్ కమిటీ చైర్మన్ కె అశోక్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు కె కార్తిక్, అంజద్ చంద్ర ప్రకాష్ ఇతరులు పాల్గొన్నారు. భర్తలు చేయడం జరిగింది. ఏ కారణాలతోటి అయ్యా చచ్చిపోతే పోతావు,
బాత సుమన్ అయ్యే తెచ్చిపోతే పోతావు కుటుంబానికి భారమై వదిలేసిన అనాథ పిల్లలకు తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దెల గురుమూర్తి నేనున్నానంటూ భరోసా కల్పించారు. తిరుపతి పట్టణానికి సమీపంలో ఉన్న రేణిగుంట అవయ క్షేత్రాన్ని ఎంపీ గురుమూర్తి ఆదివారం సందర్శించి మానసిక వైకల్యంతో బాధపడుతున్న అనాథ పిల్లలతో రాఖీ పండుగను జరుపుకున్నారు. అవయ క్షేత్రంలో ఉంటున్న అక్క చెల్లెమ్మలకు అన్నగా తమ్ముడిగా నేనుంటానంటూ రాఖీ పండుగ విశిష్టతను తెలియపరిచి అందరితో ఆప్యాయంగా గడిపారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తికి అనాథ పిల్లలు రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గురుమూర్తి అభయ క్షేత్రంలో ఉన్న అనాథ పిల్లలకు వృద్ధులకు స్వీట్లు కేకులు పంచిపెట్టారు. మధ్యాహ్నం వారికి డాక్టర్ గురుమూర్తి అన్నదానం చేశారు. చింతపల్లి మండల కేంద్రంలో భారత తపాల శాఖ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు చింతపల్లి పోలీస్ స్టేషన్ను ముట్టడించి 100 సంవత్సరములు పూర్తి అయిన సందర్భంగా ప్రత్యేక పోస్టల్ కవర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ముత్యాల వెంకటేశ్వర్లు, ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున గిరిజనులు దింసా నృత్యాలతో హాజరై ర్యాలీ చేసి అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి పోస్టల్ స్టాంప్ కవర్ను ఆవిష్కరించారు. మన్యం విప్లవ సారథి అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ ప్రభుత్వం మీద సాయుధ పోరాటం చేసి స్వాతంత్ర సమరంలో ఆయన అసువులు బాసారని పోస్ట్ మాస్టర్ జనరల్ పిఎం జి డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు అన్నారు. అల్లూరి సాయుధ పోరాటంలో భాగంగా 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి చేయడంతో ఉద్యమం ప్రారంభమైంది. ఆ సందర్భంగా నేడు 100 ఏళ్ళు పూర్తయిన స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో తపాలా శాఖ ఈనాడు అల్లూరి సీతారామరాజు చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడిని ప్రత్యేకంగా తపాలా కవర్గా రూపొందించి విడుదల చేశాం. సాయుధ విప్లవం గురించి అనేక తరహాలలో అనేక ప్రత్యేక రూపాలలో తపాలా కవర్లు విడుదల చేసి ఆయన యొక్క సందేశాన్ని, ఆశయాలను, ఆలోచనల ప్రజలకి తీసుకువెళ్లాలనేది మా ఆలోచన అన్నారు. ఈ కార్యక్రమానికి అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి, పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. చాలా మందికి అంటే ఇక్కడికి వచ్చినంతవరకు కూడా డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి, నాకైతే మాత్రం ఈరోజే క్షుణ్ణంగా తెలుసుకున్నాను సార్. నిజంగా ఈ అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కటి మనకు తెలియజేస్తుంది. మరి ఈరోజు మన పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది, మనం ఏం తెలుసుకుంటామన్నది ఈ వేదిక ద్వారా ఈరోజు చాలా మందికి మనం తెలియపరచామని నేను భావిస్తున్నాను. టీఆర్ఎస్ నాయకుడు పిట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, మల్కాజ్గిరిలో చరిత్రలో ఎప్పుడు కూడా పార్టీల మధ్య విభేదాలు లేవని, ఇప్పుడు ఎందుకు విభేదాలు వస్తున్నాయో ప్రజలు ఆలోచించాలని కోరారు. మల్కాజ్గిరిలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే ఇక్కడ అభివృద్ధి జరిగిందని, దానిని అందరూ గుర్తించారని, కానీ ఇప్పుడు ఎన్నికైన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ గుర్తించాలని కోరారు. గత 2-3 దశాబ్దాలుగా ఇక్కడ పార్టీల మధ్య ఎప్పుడు గొడవలు లేవని, కానీ అనవసరంగా శ్రావణ్ పార్టీల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాడని, ఇది మంచి పద్ధతి కాదని, కావాలంటే ప్రజలకు సేవ చేయడంలో మాకు పోటీకి రావాలని, గొడవలలో కాదని తెలిపారు. దీనికి ఆయనకు రాజకీయ అనుభవం లేకపోవడమే కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. వచ్చిన బండి సంజయ్ మరి రాష్ట్ర నాయకులు కూడా తప్పుడు వ్యక్తిగతంగా విమర్శించిండు కాబట్టే ఆయన ఆ విధంగా రియాక్షన్ కావాల్సి వచ్చింది ఎమ్మెల్యే గారు. లేకపోతే ఆయన మామూలుగా నువ్వు ఒక పార్టీ బేస్గా కానీ ఒక ఎమ్మెల్యే బేస్గా ఎమ్మెల్యే గారికి ఇచ్చే మర్యాద పద్ధతిగా నువ్వు మాట్లాడుంటే, ఇప్పుడు బండి సంజయ్ గారు మర్యాదపరంగా మాట్లాడితే ఈ విధంగా మరి ఆయన ఎమ్మెల్యే గారు కూడా అనేవాళ్ళు కాదు. ఆయన గతంలో కూడా ఎవరిని దూషించింది లేదు, ఒక పార్టీని విమర్శించింది లేదు.
ఎప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా క్యాంపెయిన్ చేసినప్పుడు కూడా ఒక్క పార్టీని విమర్శించలే. మరి ఇన్ని రోజులు మరి మన ఎమ్మెల్సీ మీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఉన్నారు, పాపం ఆయన ఇంతవరకు కూడా ఏ పార్టీని విమర్శించడానికి కాంట్రవర్సీగా ఇక్కడ ప్రెస్ మీట్ కానీ ఎక్కడ మీడియాలో కూడా రామచంద్రరావు గారు ఇంతవరకు ఎక్కడ కూడా కాంట్రవర్సీ రాలేదు. ఈరోజు మరి అన్నదమ్ములుగా కలిసినాం, ఆర్కే శ్రీనివాస్ గారు ఈరోజు మాట్లాడుతున్నారు. ఆర్కే శ్రీనివాస్ సీనియర్ బీజేపీ లీడర్. ఆయన మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని ఉప్పర్గూడలో తెరాస సీనియర్ నాయకుడు నయీం ఖాన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారికి మహిళలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, జీఎన్వి సతీష్ కుమార్, నయీం ఖాన్, సంతోష్, వినోద్ కుమార్, ఉదయ్ కుమార్, విజయ్, నాగరాజ్, శివ, జోసెఫ్, పోతరాజు, శేఖర్ రామ్దాస్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి హుస్నాబాద్ శివభక్త మార్కండేయ దేవాలయంలో భువనగిరి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు చుంచు నాగభూషణం, ఆలయ పూజారి బాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో సామూహిక మహాగణపతి హోమం, గాయత్రి ధారణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నాగభూషణం మాట్లాడుతూ శివభక్త మార్కండేయ దేవాలయానికి విరాళాలు ఇచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. భువనగిరి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు నాగభూషణంతో పాటు ఎల్మినేటి కుమార్, కోంగరి రవీందర్, రచ్చ శ్రీరాములు, రచ్చ రఘుపతి తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.